नमस्कार अंदर की ना पेर विनीता मामिला सीनियर न्यूट्रिशनिस्ट नेनु इवाल मीतो माइंडफुल ईटिंग अने टापिक गुरिंचि डिस्कस चेस्तुन्नानु माइंडफुल ईटिंग अनगा फुड फीलिंग अंड कनेक्शन इन मध्यलो कनेक्शन उंटुंदनि मीरु तेलुसुकोवालि ఇవాళ రేపు అందరికీ ఫుడ్ గురించి అవగాహన ఉంది. మనం ఏ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటామో, ఏ ఫుడ్ తీసుకుంటే ఏం న్యూట్రిషనిస్ట్ వస్తుందో. కాకపోతే వాస్తవంలో మీకు తెలియాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ థాట్స్ అండ్ ఇమోషన్స్ మధ్యలో కనెక్షన్ ఉంటుంది అని తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనకి పర్టికులర్ ఫుడ్ పైన స్ట్రాంగ్ చాయిసెస్ ఉంటుంది, ఎందుకంటే అది మన ఇమోషన్స్తో ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నాము, సాడ్గా ఉన్నాము, లేదా డిప్రెషన్ మూడ్లో ఉన్నాము, లేదా ఫుడ్ ఒక సోర్స్ అవుతుంది మనకి ఆ ఇమోషన్స్ నుంచి కోపప్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అప్పుడు మీకు ఫుడ్ తినమన్నా మీకు తినాలనిపించదు. ఒకవేళ మీకు బలవంతం చేసా కానీ మీకు అది ఫుడ్ తిన్నా ఈజీగా డైజెస్ట్ అవ్వదు, హెవీగా అన్నట్టు అనిపిస్తుంది. అదే ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇంకో సందర్భంలో ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో రిలేటివ్స్ వచ్చారు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారు, వాళ్ళతో మీరు కూర్చొని తినాలి, లంచ్ చేయాలి, అది మీకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, సో ఆ టైంలో మీరు ఏమంటారు, నార్మల్ కన్నా కొద్దిగా ఎక్కువనే తీసుకుంటారు. అది మీకు ఆ ఫుడ్ కూడా మీకు చాలా తేలిగ్గా డైజెస్ట్ అయిపోతుంది, మీకు హెవీ అన్నట్టు అనిపించదు. సో అన్నీ కూడా మనం ఇమోషన్స్తో ముడిపడి ఉంటాయి. ఫుడ్ అనేది ఓన్లీ 50% మన మెటబాలిజంని ఇంపాక్ట్ చేస్తుంది, రిమైనింగ్ 50% ఆ పర్సన్ తినేటప్పుడు ఏ స్టేట్లో ఏ మూడ్లో ఉన్నాడో అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. సో మన సైకో ఇమోషనల్ స్టేట్ని బట్టి మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే మీరు ఆకలిలో ఉన్నప్పుడు మీకు గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడైనా స్టమక్ ఫుల్ అనిపించింది ఆ టైంలో మీకు లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడైనా మీరు కోపంలో ఉన్నారనుకోండి ఆ టైంలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నారనుకోండి సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ పర్సన్ సాడ్గా ఉంటే ఏమవుతుంది, బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, సో పర్సన్ ఇనే సాడ్ మూడ్లో ఉన్నాడని చెప్పేసి ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది, అడ్రినలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. మన ఫుడ్ చాయిసెస్ అనేది ఏంటంటే రివర్డ్ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్తో రిలేటెడ్ అయ్యి ఉంటుంది. సో అక్కడ అనేది మన ఎమోషనల్ ఈటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఎమోషనల్ ఈటింగ్ గురించి తెలుసుకునే ముందు ఫిజికల్ హంగర్ అండ్ ఎమోషనల్ ఈటింగ్ మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఎమోషనల్ ఈటింగ్. ఎమోషనల్ ఈటింగ్ అంటే ఒక పర్టికులర్ ఫుడ్ పైన క్రేవింగ్ అనేది, అంటే ఏ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, ఆయిలీ స్నాక్స్, పిజ్జా, బర్గర్స్, ఫ్రైస్, మోస్ట్లీ జంక్ ఫుడ్స్ తినాలని అనిపిస్తుంది. ఒక్కసారి అవి ఇస్తే చాలు, ఆ పర్టికులర్ మూమెంట్ కి సాటిస్ఫై అవుతారు, ఓహో నేను తిన్నాను. కాకపోతే కాసేపట్లో తర్వాత మళ్ళీ మీకు ఏమైనా తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అది వన్స్ ఎమోషనల్ ఈటింగ్ స్టార్ట్ అయ్యిందంటే మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది మీకు తెలియదు. ఇది ఎమోషనల్ ఈటింగ్. ఇంకా ఫిజికల్ ఈటింగ్ అనేది అది స్లోగా బిల్డ్ అవుతుంది అండ్ అది సాటిస్ఫాక్షన్ డిమాండ్ చేయదు అన్నట్టు. సో ఫిజికల్ ఈటింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అని మీకు తెలుస్తుంది. ఆకలి అయినా ఆకలి కూడా సాటిస్ఫై అవుతుంది. వన్స్ ఇప్పుడు మీరు తిన్నారంటే చాలు, ఇప్పుడు నేను ఫుల్ తిన్నాను అని చెప్పేసి ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి కాసేపట్లో ఇమీడియట్ గా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో తినాలి అన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఇంకా నాది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ మీల్ నాది డిన్నర్ లో ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ మీల్ నాది లంచ్ ఉంటుంది, ఆ తర్వాత స్నాక్స్ అండ్ దెన్ డిన్నర్, ఇలా అనేది మీకు సాటిస్ఫై ఉంటారు. మీరు అలా ఉన్నారనుకోండి మీరు ఫిజికల్ హంగర్ స్టేట్ కి రీచ్ అయినట్లు మీరు. సో ఇది ఫిజికల్ హంగర్. ఇమోషనల్ ఈటింగ్ గురించి తెలుసుకున్నారు, ఫిజికల్ ఈటింగ్ గురించి తెలుసుకున్నారు. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఈ ఇమోషనల్ ఈటింగ్ ని ఎలా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మైండ్ఫుల్ ఈటింగ్. మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారో దానిపై కంప్లీట్ గా ఫోకస్ ఉండాలి. ఇంకేమైనా గ్యాడ్జెట్స్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి, సపోజ్ కొంతమందికి అలవాటు ఉంటుంది టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ తినడం, సో అది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం తింటున్నారు అనేది కంప్లీట్ గా కూర్చొని ప్రాపర్గా కూర్చొని మొత్తం తినాలి. ఏం తింటున్నారు, దాని టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు అన్ని మీకు తెలియాలి. ఆ తర్వాత ఆ పర్టికులర్ ఫుడ్స్ కి కూడా మీరు గ్రాటిట్యూడ్ కూడా ఇవ్వాలి. సెకండ్ ఏంటంటే, ఫుడ్ డైరీని రికార్డ్ చేయాలి. సో ఈ ఫుడ్ డైరీ రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది ఏ పర్టికులర్ ఫుడ్ తింటే నా ఇమోషన్స్ ట్రిగ్గర్ అవుతుంది, అలా చేసి మీకు తెలుస్తుంది అన్నట్టు. సో దట్ మనం ఆ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం.
ఇంకైతే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించొచ్చు కాకపోతే కొంచెం టైం పోతూ ఉండగా మీకు అది అలవాటు అయిపోతుంది సో మంచిగా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ హెల్తీ స్నాక్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో లాట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయండి ఇంకా మీకు ఎప్పుడైనా డిప్రెస్ మూడ్ లో వెళ్ళిపోయారు ఆ టైంలో అన్నం తినాలి లంచ్ టైం అవుతుంది అనుకోండి ఆ టైంలో లంచ్ అవాయిడ్ చేసి ఫస్ట్ మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి ఆ ఎమోషనల్ స్టేట్ నుండి బయటికి వచ్చాక ఆ తర్వాత ఫుడ్ తినడానికి వెళ్ళండి ఆ ఎమోషనల్ స్టేట్ తో మాత్రం తినకండి ఓకేనా మూడ్ పాజిటివ్ గా ఫస్ట్ చేశాక ఆ తర్వాత మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది అది చేసి మీ ఫస్ట్ మీ మూడ్ ని డైవర్ట్ చేసి పాజిటివ్ గా చేశాక ఆ తర్వాత తినడానికి వెళ్ళండి సో పాజిటివ్ ఎమోషన్ అని క్రియేట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ నైస్ డే